సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల పాలిట శాపంలా మారారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ మండిపడ్డారు. రైస్ మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకొని రైతులను మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. సన్న రకం సాగు చేయమని మంచి ఇల్లర ఇప్పిస్తానని రైతులకు కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని ఆయన అన్నారు. కేసీఆర్ తీరుతో రైతులు ఆవేదన చెందుతున్నారని అరవింద్ అన్నారు. దొంగల్ని ప్రముఖమైన స్థానం సెక్రటరీగా పెట్టుకున్న అసోసియేషన్ రైస్ మిల్లర్ అసోసియేషన్ హింసించడమే కాదు రైతులని నాశనం చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఏ పంట రైతుల్ని కాపాడుతున్నావయ్యా నువ్వు? సోయా ఆయిల్ బయట మార్కెట్లో ధర ఎక్కువది కాబట్టి సోయా ఆయిల్ అమ్మేసుకుంటున్నావు. పసుపు రైతుల్ని నాశనం చేస్తుంది. ధర ఇప్పిస్తామరా నాయన లెటర్ రాయమంటే అది చేత కాదు, ప్రపోజల్ పెట్టే నీకు చేత కాదు. కేంద్రం ఇస్తున్న ఎంఎస్పి ధర మీద ఇస్తున్న మొక్కల్ని కొనుగోలు కేంద్రాలు పెట్టవు. ఏమైనా అంటే కొట్టే కొనే పరిస్థితి లేదంటావు. వరి నువ్వు సన్న రకం ఏమంటావు? దిగుబడి తగ్గుతుంది, రోగాలు వచ్చి నష్టపోతారు, నష్టపరిహారం ఇయ్యవు, ఇలా రేటు కూడా ఇస్తలేవు. అది జనగామని అనుకుంటా మాట్లాడుకుంటా వందల 150 ఎక్కిస్తా ఇచ్చుకుంటా అన్నాడు. ఏం బిజ్జమేస్తున్నావా? నేను నిన్ను మనసారా కోరుకుంటున్నా, తెలంగాణలో ఉన్న యావత్ రైతాంగం తరఫున కోరుకుంటున్నా, బండ కట్టుకొని బయలుదొక్కుసావు. దయచేసి ఇంకా 3 ఏళ్ళు నువ్వేదే ఇదే పద్ధతిగా నడిపించినావంటే రైతాంగం నాశనం అయిపోతుంది. ఏమన్నా అంటే కమెంట్ల మీద పసుపు పోడని అంటారు. అది అనేటోళ్ళ 10 మందిలో 8 మంది ముస్లింలు. వాళ్ళు ఏనాడు పొలంలో అడుగు పెట్టింది లేదు, పసుపు పండించింది లేదు, వాళ్ళు బీజేపీ జెండా కట్టింది లేదు.